వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ కార్యకర్త లక్కోజి వినోద్ను కొట్టి హింసించడమే కాకుండా తప్పుడు కేసులు బనాయించడంపై తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడనే వంకతో వినోద్ను అర్ధరాత్రి బలవంతంగా ఎత్తుకెళ్లి భౌతిక దాడి చేయడాన్ని గర్హించారు. దీనికి నిరసనగా పలాస పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు బయట ఇస్తే బాధితుడిపైనే మళ్లీ ఎదురు తప్పుడు కేసులు బనాయించడంపై చంద్రబాబు మండిపడ్డారు. పోలీసుల్లో కొందరు వైసీపీ నాయకులతో కుమ్మక్కు కావడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు, తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. వైసీపీ తాడులు దౌర్జన్యాలు మీడియా ఎప్పటికప్పుడు బయట పెడుతున్నా, కోర్టులు మందలిస్తున్నా వైసీపీ నాయకుల్లో గాని వారితో కుమ్మక్కైన పోలీసుల్లో గాని మార్పు లేకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాస టీడీపీ కార్యకర్త వినోద్ను బేషరతుగా విడుదల చేయాలని, అతనిపై బనాయించిన తప్పుడు కేసులు ఎత్తేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రామసేన జిల్లా అధ్యక్షుడు వినోద్ అక్రమ అరెస్టును ఖండిస్తూ సంఘీభావంగా ఈరోజు ఉదయం 8:30 పాతపట్నం జైలు దగ్గరికి చేరుకున్న శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్, పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష. లక్కోజ్ వినోద్ అనే వ్యక్తిని మొన్న రాత్రి అతి అమానుషంగా ఆటవికంగా ఒక టెర్రరిస్ట్ ని కూడా అంత భయంకరంగా తీసుకెళ్లరేమో పోలీసులు తీసుకువెళ్లారు. ఆ టైంలోనే మాట్లాడిన రామ్మోహన్ నాయుడు గారికి కూడా అది సోషల్ మీడియా కేసు అండి, మేము రేపు ఉదయం తీసుకెళ్తాం పర్వాలేదు అని వదిలేసి నిన్న మధ్యాహ్నం అబ్బాయి మీద అన్యాయంగా 35 యాక్ట్ ఎక్సైజ్ యాక్ట్ పెట్టి నాన్ అవైలబుల్ ఇది పెట్టి అబ్బాయిని తీసుకుని వచ్చి ఇక్కడ పడేశారండి. ఇప్పుడు అబ్బాయితో మాట్లాడొస్తున్నాము, లోపల వీడియో తీయడం అమానుషం అది పాయింట్ కాదు కాబట్టి తీయలేదు. అబ్బాయి చెప్తుంది ఏంటంటే అప్పలరాజు గారు మనుషులైన ఆయన మీడియా హెడ్ అయిన రాకేష్ రెడ్డి బుక్కల లక్ష్మణ్ అని భద్రపుకొత్తూరులోని మంచి మర్యాద సంస్కారం లేకుండా అందరి మీద అసభ్యంగా పోస్టింగ్లు పెట్టే బుక్కల లక్ష్మణ్ మరొక ముగ్గురు కలిసి పోలీసు సిఐ శంకర్రావు గారి సమక్షంలో అబ్బాయి ఇంట్లోనే రాడ్ తీసి అబ్బాయిని చిత్త కొట్టారు. ఆ తర్వాత పోలీసులు తీసుకెళ్లి లోపల పడేశారు. ఈరోజు ఆ పోలీస్ డిఎస్పీ చెప్తున్న కారణం ఏంటంటే 4 సీసాలతో దొరికాడు, స్కూటర్ మీద వెళ్తుంటే మేము చేసి పట్టుకున్నాము, స్కూటర్ నుంచి అబ్బాయి పడిపోయి అబ్బాయి కొళ్ళంతా దెబ్బలు తగిలే కానీ ఆ 4 సీసాలు మాత్రం పగలలేదండి. చాలా గట్టివి ఆ 4 సీసాలు, ఎందుకంటే పోలీసులు వాళ్ళు తెచ్చిపెట్టిన సీసాలు కదా. సినిమాలో ఎప్పుడు చూస్తున్నామో అలాంటివి జరగవేమో, సినిమా వాళ్ళు క్రియేట్ చేస్తారేమో కానీ కళ్ళు ఎదురుగా శ్రీకాకుళం జిల్లా లాంటి ఒక ప్రశాంతమైన జిల్లాలో పలాస నియోజకవర్గంలో ఈరోజు మానసిక రోగంతో బాధపడుతున్న అప్పలరాజు లాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఎలాంటి నీచమైన పనులు చేయిస్తున్నాడో చూడండి. ఆయన 50-60 అకౌంట్ల ద్వారా ఆడవాళ్ళ మీద అసభ్యంగా అశ్లీలంగా పోస్టింగులు పెట్టిస్తాడు. ఈరోజు అప్పలరాజు గారు నీ మీద గెలవడానికి ఎంపీ రామ్మోహన్ గారు అవసరమా, నేనైనా నీ మీద గెలుస్తానని అబ్బాయి పెట్టిన ఒక పోస్టింగ్ ప్రెస్టీజ్గా తీసుకొని ఈరోజు మరి పోలీస్ డ్యూటీలో జాయిన్ అయినప్పుడు ఏమని చెప్పి జాయిన్ అయ్యారో తెలియదు కానీ అక్కడ ఉన్న డిఎస్పీ గారు పబ్లిక్ సర్వెంట్లా బిహేవ్ చేయట్లేదండి, అప్పలరాజు సర్వెంట్లా బిహేవ్ చేస్తున్నాడు. ఎంత నీచం అంటే ఒక ఇంట్లో ఉన్న కుర్రాన్ని తీసుకొచ్చి కొట్టి పోలీసు సమస్యల్లో కొట్టించడమే కాకుండా వాడి మీద ఈరోజు శిక్ష వేశారు. గురించి ఎక్కడికైనా పోరాడడానికి జిల్లా నాయకులు తెలుగుదేశం పార్టీ మొత్తం రెడీగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఈరోజు వినోద్ గారిని వదిలేస్తారు ఇంకొకరు. ఈరోజు చెప్తున్నానండి మీ అందరు పబ్లిక్ ప్రెస్ సాక్షిగా, రేపు నుంచి పలాసలో కానీ శ్రీకాకుళంలో కానీ ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఇంట్లో మందు బాటిల్స్ దొరుకుతాయి, గంజాయి దొరుకుతుంది, వీలైతే మారణ ఆయుధాలు కూడా దొరుకుతాయి. అప్పలరాజు గారు చెప్తే ఏమన్నా దొరుకుతాయి, నాటు బొమ్మలు కూడా దొరుకుతాయి. మా అందరికీ అక్కడ డిఎస్పీ నుంచి అప్పలరాజు గారి నుంచి థ్రెట్ ఉంది. ఇక్కడ నుంచి ఈరోజు అందరం కలిసి ఎస్పీ ఆఫీస్ గారికి వెళ్ళగలుగుతున్నాం. పోలీసులు అయితే సహాయం చేస్తారని కాదు, కనీసం ప్రజలకి ఎలాంటి నరరూప రాక్షసుని ఎన్నుకున్నారో తెలియాల్సి వస్తుంది. సినిమాలో కన్నా ఘోరంగా వీళ్ళు పనులు చేయిస్తున్నారు. దురదృష్టం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ని అందరిని అనట్లేదు కానీ 10% ఏమైనా బాగున్నారేమో, 99% అమ్ముడిపోయి ఈరోజు ఇలాంటి నాయకులు ఇంట్లోని బానిసలుగా పనిచేస్తూ వాళ్ళు చెప్పినట్టు ఆడిస్తున్నారు. రేపు నుంచి ప్రతి కార్యకర్తకి ప్రతి టీడీపీ నాయకుడికి థ్రెట్ ఉంది, మా ఇళ్లలోనే అన్నీ దొరుకుతాయి.
చాలా బాధగా ఉందండి అబ్బాయిని చూశాక. ఇప్పుడు చూడలేదు ఇలాంటి ఇన్సిడెంట్లు. మొట్టమొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి నీచమైన నాయకుల పాలనలో పోలీసులు దగ్గరుండి చేయిస్తున్న ఘోరాలు చూస్తున్నాం. పలాసలో వినోద్ని అరెస్ట్ చేయడం మనం అందరం కూడా చూసాం. ఈరోజు పాతపట్నం సబ్ జైల్లో ఉంటే ప్రత్యేకంగా మేము కలుసుకోవడం కూడా జరిగింది. ఎంత బాధగా ఉందనంటే వినోద్ని చూసిన తర్వాత నిన్నటి వరకు ఒక అపోహగా ఉన్నటువంటి విషయాలు ఏదైతే దాన్ని కొట్టారని, ముఖమంతా కూడా చిక్కిపోయి దెబ్బలు తగిలాయని, ఒళ్ళంతా కూడా దెబ్బలతో ఉన్నాయని ఏదైతే ఒక అపోహ ఉండిందో అది తొలగించి ఈరోజు సాక్షాత్తు ఆ దెబ్బలన్నీ కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. అంత దారుణంగా కొట్టి అక్రమంగా అరెస్ట్ చేసి కేవలం తెలుగుదేశం పార్టీకి ఒక అనుచరుడుగా, ఒక కార్యకర్తగా, అభిమానిగా ఉన్నాడనే ఆలోచనతో ఈరోజు అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, అంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా పద్ధతి లేకుండా పోలీసుని వినియోగించుకొని ఈ రకంగా కేసులు పెట్టడం అత్యంత దారుణం అనేది కూడా మేము అందరం ఖండిస్తున్నాం. ఆ విషయాన్ని వినోద్తో మాట్లాడి ఆ రోజు ఏం జరిగిందనేటువంటి విషయం మరొకసారి తెలుసుకుంటే, కొంతమంది వ్యక్తులు పలాసంలో రౌడీలుగా తిరుగుతున్నటువంటి వ్యక్తులు, వైఎస్ఆర్ పార్టీకి అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులు రాత్రికి రాత్రి వచ్చి ఆయన మీద దాడి చేసి పోలీసు కూడా సీఐ అక్కడ ఉంటుండగా ఆయన కొట్టినా సరే సీఐ కూడా ఏమీ మాట్లాడకుండా ఉండి ఆయనకి చిత్రవాది శింసలు కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత సీఐ గారు అరెస్ట్ చేసి తర్వాత మా కార్యకర్తలందరూ కూడా ఫాలోఅప్ చేస్తే సోషల్ మీడియా కేసు అని చెప్పి ఆ కేసును కూడా మళ్ళీ తారుమారు చేసి ఈరోజు ఎక్సైజ్ యాక్ట్ కింద, ఎందుకనంటే అది బలమైన కేసు కాబట్టి బెయిల్ రాకుండా ఉంటుందనే ఆలోచనతో ఎక్సైజ్ కేసు కూడా పెట్టి ఈ రకంగా హింసించడం జరుగుతుంది. ఇది రాష్ట్రమంతా కూడా ఒక ఎత్తున జరిగితే పలాస మాత్రం, శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి రాజకీయం ఎప్పుడూ ఎవరం కూడా ఎరగం. ఒక బడుగు బలహీన వర్గాల నుంచి ఒక నాయకుడిగా వచ్చి మంత్రి స్థానంలో ఉన్నాడనంటే ఈ ప్రాంతానికి ఏదో మంచి చేశారనంటే మొత్తం యావత్ ప్రజలందరికీ కూడా మోసం చేసేదానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు సీదిరి అప్పలరాజు గారు. ఈరోజు ఎంతటి దారుణం అనేది ఈ 70 సంవత్సరాల మన తాలూకా స్వతంత్ర భారతదేశంలో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ఇటువంటి రాజకీయం జరగలేదు. కానీ ఇటువంటి ఫ్యాక్షన్కి ఈరోజు దారితీసి మొత్తం ఈరోజు ఉన్నటువంటి వాతావరణాన్ని ఈరోజు మంత్రి గారు అంతా కూడా చెడగొడుతున్నారు. అందుకనే మంత్రి గారికి హెచ్చరిస్తున్నాం, ఇది ఎంతటితో పోదు. మీరు ఏం మంత్రి అయ్యా అసలు ఏం చేస్తున్నారు? ఇంత మంత్రి స్థానంలో ఉన్నటువంటి మీరు ప్రజలకు మంచి చేయాల్సింది పోయి సోషల్ మీడియాలో మీ మీద ఎవరు పోస్టులు పెడితే కేసులు పెట్టడానికి మీకు మంత్రి కావాలా? సిగ్గుపడాలి మీరు కానీ మీ వ్యవస్థ కానీ. ఒక పోస్టుకి పిరికి దాడులా భయపడే నువ్వు ఈరోజు మంత్రిగా ఎందుకు ఉండాలయ్యా? నువ్వు ఒక కుర్రాడు ధైర్యంగా మీ మీద పోస్టు పెట్టాడు, నువ్వు చేసిన అవినీతి కానీ, నువ్వు చేసిన చెత్త పనులు కానీ, మీరు ఇంటి స్థానాలకి అమ్ముకుంటున్న ఇల్లులు కానీ ఇవన్నీ కూడా చూసి వెక్స్ అయిపోయి ఒక వ్యక్తి నీ మీద పోస్టులు పెడితే అది తట్టుకోలేక పోలీసులు వినియోగించుకొని చేస్తున్నావు. నీకు మంత్రి పదవి కానీ, నీకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత కూడా ఈ యొక్క పలాస నియోజకవర్గంలో నీకు లేదు. భవిష్యత్తులో ఈ యొక్క కేసుని మరింత సీరియస్గా తీసుకొని వెళ్తాం. వాస్తవాలన్నీ కూడా బయటపడ్డాయి. ఏ రకంగా ఆయనకి టార్గెట్ చేసి మరి రాత్రిపూట పండగ రోజు కూడా, నేను కూడా ఎస్ఐ గారితో మాట్లాడి ఏదైనా కేసు ఉంటే అంత ఎమర్జెన్సీ ఏం కాదు కదా, నెక్స్ట్ డే ఆయనే స్టేషన్ దగ్గరికి వస్తాడు, మీతో మాట్లాడతాడు, ఏ కేసులు ఉన్నాయో మీరు అంతా కూడా చర్చించండి అంటే ఆ రకంగా చేస్తామని చెప్పి కూడా రౌడీలతో ముందు కొట్టించి తర్వాత పోలీసులే దగ్గరుండి ఇచ్చేయిస్తున్నారు. ఏం పోలీసులు అండి ఇది? పోలీసులు ఉన్నప్పుడే, సీఐ గారు ఉన్నప్పుడే రౌడీలు వచ్చి ఒక వ్యక్తిని కొడుతుంటే ఏమీ చేయకుండా సినిమా చూస్తున్నట్టు చూసి తిరిగి మళ్ళీ ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు ఇరికిస్తున్నారు. అంటే ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు కాకి డ్రెస్సు కూడా అమ్ముకుపోయింది అనేది పలాస నియోజకవర్గం వస్తే ఒకసారి కనబడుతుంది. కొంతమంది పోలీసుల వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతటి మీద కూడా ఈరోజు పెద్ద మచ్చ, తొలగలేనటువంటి మచ్చ ఈరోజు పడేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. మరి పోలీసుల మీద కూడా ఇందులో ఎక్కడ ఎటువంటి అనుమానం లేదు. ఎక్కడ ఎవరైనా సరే పోలీసులైనా సరే తప్పు చేసి ఉంటే ప్రైవేట్ కేసు పెట్టి, అవసరమైతే పార్లమెంటులోనైనా సరే నేను మాట్లాడి, అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్కైనా వెళ్ళి, అవసరమైతే ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, సుప్రీంకోర్టు, ఎక్కడ ఏ స్థానాలున్నా సరే ప్రతి ఒక్కటిని కూడా ఆశ్రయించి ఏ ఒక్కరైతే ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకి పాల్పడ్డారో వాళ్ళకి కఠినమైనటువంటి చర్యలు వచ్చేంత వరకు కూడా మా తరపున మేము పోరాడతాం.
अलागे विनोद गोड़ा बैठक रावान की लीगल कार्यक्रम चया चंद्रबाबु नायडु गारु फॉलो अप खच्चितंगा आयन तिरिगि बयटिकि तीसुकोनि वस्तां मल्ली एदैते ई मिगता केसुलु एवरैते दींट्लो पाल्गोनि ई कार्यक्रमानिकि तोड्पाटु अंदिंचारो वाळ्ळंदरि मीद कूडा प्रैवेट केसुलैन पेट्टिंचि वाळ्ळंदरिकि कूडा शिक्ष पड़े विधंगा मरि मा कार्यचरण कूडा मुंदुकु नडिपिस्तां मरि ई रोजु प्रजलकु कूडा मेमु कोरुकुनेदि ई विषयान्नि मीरंदरू कूडा गमनिंचंडि प्रभुत्वं मीद ओक विमर्श अदि कूडा जेन्युइन गा एदैना ओक समस्य उन्नप्पुडु ओक विमर्शलागा पेडिते దానికి ప్రతిఫలం ఏ రకంగా ఉన్నదన్నది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దాన్ని ట్రీట్ చేస్తుందన్నది వినోద్ తాలూకుదే ఒక పెద్ద ఎగ్జాంపుల్ దయచేసి ఇప్పటికైనా ప్రజల్లో చైతన్యం వచ్చి ముందుకు రాకపోతే ఈ రాష్ట్రం మరొక బీహార్ లాగా తయారవుతుందన్నదానికి ఎటువంటి అనుమానం కూడా లేదు అందుకనే ప్రజలు చైతన్యవంతంగా ముందుకు రావాలని నేను కోరుతున్నాను వాళ్ళందరూ కూడా ఈ జరిగినటువంటి విషయాలు మీరన్నిటిని కూడా తెలుసుకొని ఈ కుట్రపూరితమైనటువంటి ఇటువంటి చర్యల మీద మీరు కూడా ప్రతిఘటించాలని కూడా ప్రజలకు నేను కోరుతున్నాం మరి వాళ్ళందరూ కూడా వినోత్తో నిలబడాలని కూడా నేను కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది చాలా అన్యాయం ఇది ఎప్పుడు జరగనటువంటిది కల్లారా ఒకటి జరిగింది।